హలో హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలాగ ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నా మీరంతా కూడా సూపర్ సూపర్గా ఉంటారనుకుంటున్నా ఈరోజు ఈ వీడియో అయితే రిక్వెస్టెడ్ వీడియో ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్లో కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ చేశారు తక్కువ కాస్ట్లో ఉన్న బెస్ట్ క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్ కడాయి వీడియో ఏదైనా అప్లోడ్ చేయండి ఆఫర్లో ఉన్నది అని చెప్పారు సో అలాంటిది ఒక వీడియో ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నా ప్రజెంట్ అయితే ఈ స్టెయిన్లెస్ స్టీల్ కడాయిస్ ఆఫర్లో చాలానే ఉన్నాయి అమెజాన్లోని అలాంటిది ఒక కడాయి ఈరోజు మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఇక్కడ చూపిస్తున్న ఈ కడాయి అయితే నేను టూ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను ఈ కడాయితో అయితే నేను చాలా రెసిపీస్ మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంది డ్యూరబుల్లే టూ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను కానీ అసలు చిక్కు చెదరలేదు ఈ కడాయి ఇది నాకు ఆఫర్లోనే వచ్చింది టూ ఇయర్స్ బ్యాక్ నేను ఆఫర్లో తీసుకున్నాను ఇది టూ ఇయర్స్ బ్యాక్ ఆఫర్లోని సింగిల్ కడాయి అయితే కాదు త్రీ పీసెస్ తీసుకున్నాను ఈ కడాయి ప్లస్ ఇంకా టూ పీసెస్ దీంతో వచ్చింది నాకు ఒక మిల్క్ పాన్ ఇంకొక ఫ్రై ప్యాన్ కూడాను వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న విషయం ఫ్రెండ్స్ ప్రెజెంట్ అయితే అమెజాన్లోని స్టెయిన్లెస్ స్టీల్ మీద చాలా చాలా ఆఫర్స్ ఉన్నాయి ఫిఫ్టీ టు థర్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి మన కిచెన్కి కావాల్సిన అన్ని వస్తువులు ఉన్నాయి మిస్ కాకుండా తీసుకోండి డిస్క్రిప్షన్ బాక్స్లో అన్ని లింక్స్ పెడతాను లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ స్టెయిన్లెస్ స్టీల్ కడాయిస్ ఎలాగున్నాయి ఏంటి వాటి ఆఫర్స్ ఏంటి ఈ వీడియోలో అన్నీ మీకు తెలుసుకోవచ్చు నీ బెస్ట్ క్వాలిటీస్ తక్కువ రేటువే నేను దీంట్లో అప్లోడ్ చేసాను మిస్ కాకుండా చూడండి ఇంకా మీరు బై చేసుకోండి ఇక్కడ కనిపిస్తున్న ఈ స్టెయిన్లెస్ స్టీల్ కడాయి అయితే సాలిమో బ్రాండ్ది ట్వంటీ టూ సెంటీమీటర్స్ది చాలా చాలా బాగుంది దీని కాస్ట్ కూడా చాలా తక్కువ రేటు ఫోర్ ఎయిటీ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చి సుమిత్ బ్రాండ్ది ఈ స్టెయిన్లెస్ స్టీల్ కడాయి వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ది ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఇంకా వన్ పాయింట్ నైన్ లీటర్స్ అయితే సిక్స్ ట్వంటీ వన్ రూపీస్ పడుతుంది అయితే దీంట్లోని స్టీల్ లిడ్ వస్తే కడాయి ఒక కాస్ట్ వస్తుంది అలాగే దీని మీదకి గ్లాస్ లీడ్ వస్తే కాస్ట్ వేరేగా ఉంటుంది రెండింటికి హండ్రెడ్ రూపీస్ ఆర్ వన్ ఫిఫ్టీ రూపీస్ డిఫరెంట్ అయితే ఉన్నది సైజ్ ఇంకా క్వాలిటీ సేమ్ అయినప్పుడు కూడాను లిడ్ దగ్గర అయితే కొంచెం డిఫరెంట్ వస్తుంది గ్లాస్ లిడ్ ఉంటే మనకి సెవెన్ ట్వంటీ ఫోర్ పడుతుంది వన్ పాయింట్ నైన్ లీటర్స్ది నెక్స్ట్ వచ్చి ఇది వినోద్ బ్రాండ్ది వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఎయిటీన్ సెంటీమీటర్స్ది ఎయిటీన్ సెంటీమీటర్ ట్వంటీ టూ సెంటీమీటర్ అని చెప్తున్నాను కదా అది డయామీటర్ అనమాట గిన్ని డయామీటర్ ఆ బౌల్ది డయామీటర్ సైజ్ చెప్తున్నాను నెక్స్ట్ వచ్చి సెలో బ్రాండ్ ఇది కూడా బాగుంది వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ వచ్చినప్పటికీ ఇది నైన్ నాట్ ఎయిట్ రూపీస్ పడుతుంది ఇంకా కొంచెం పైకి వెళ్తే మనకి టూ థౌజండ్ని స్టార్ట్ అవుతుంది సెలో బ్రాండ్లోని హెవీ గేజ్ స్టెయిన్లెస్ స్టీల్ విత్ మిరర్ ఫినిషింగ్ అని చెప్తున్నారు అన్ని మిరర్ ఫినిషింగే హెవీ గేజ్ ఉన్నది దీనికి స్పెషాలిటీ అయితే చెప్పారు ఇంకా రస్ట్ ఫ్రీ హండ్రెడ్ పర్సెంట్ అన్నారు అన్నీ రస్ట్ ఫ్రీయే నేను వాడుతున్న గిన్నె కూడా టూ ఇయర్స్ నుంచి వాడుతున్నాను కదా రస్ట్ ఫ్రీగానే ఉంది బాగుంది క్వాలిటీ దాన్ని కూడాను నెక్స్ట్ వచ్చి స్టెయిన్లెస్ స్టీల్ కడాయి క్రాఫ్ట్ ఫ్యూచర్ టెక్ది వన్ పాయింట్ వన్ లీటర్ ఎయిటీన్ సెంటీమీటర్ డయామీటర్ ఉన్నది ఇది కూడా చాలా బాగుంది దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే దీని లీటర్ చాలా హెవీగా ఉంటుంది ఇది నా దగ్గర లేదు కానీ నా ఫ్రెండ్ ఇంట్లో చూసాను చాలా బాగుంది ఇది ఇది వన్ పాయింట్ వన్ లీటర్స్ది లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది థౌజండ్ డాట్ అనమాట కాస్ట్ ఇక్కడికి వచ్చినప్పటికి మనకి ఇంకా ప్రెస్టేజ్కి వచ్చినప్పటికీ ఇది కూడా థౌజండ్ దాటి ఉన్నది ఇక్కడ నుంచి మనకి థౌజండ్ పైనే అన్ని ఉంటాయి ముందు చూపించినవన్నీ బిలో థౌజండ్ కాస్ట్వే మీకు వన్ అండ్ హాఫ్ లీటర్ తింటే వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ది ప్రిస్టేజ్ది కూడా చూడండి చాలా బాగుంది దీని సైజ్ వచ్చి వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ది విత్ గ్లాస్ లిడ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చి సాలిమో బ్రాండ్ది త్రీ పీసెస్ అన్నమాట ఫస్ట్ స్టార్టింగ్ సింగిల్ పీస్ కడాయి చూసాం కదా ఇది త్రీ పీసెస్ ఎయిటీన్ డబల్ నైన్ పడుతుంది దీని కాస్ట్ నేను తీసుకున్న కడాయి కూడా స్టార్టింగ్లో చెప్పాను కదా ఆఫర్లోనే త్రీ పీసెస్ తీసుకున్నానని సేమ్ ఇలాగే నాకు కూడా త్రీ పీసెస్ వచ్చింది ఫ్రై ప్యాన్ ఇలా ఒక కడాయి ఇంకొకటి సాస్ ప్యాన్ మూడు వచ్చాయమాట అప్పుడు నాకైతే ఇది వన్ ట్రిపుల్ నైన్ పడింది అంటే నేను టూ థౌజండ్ రూపీస్లో తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా పెట్టి తీసుకున్నా అయితే ఈ ప్యాన్ నేను ఎక్కువగా ఫ్రైకి అయితే యూజ్ చేయను ఫ్రై చేసినప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటాను ఎక్కువగా గ్రేవీ కర్రీసే చేస్తుంటాను ఇందులో నేను నా దగ్గర ఉన్న స్టీల్ కడాయి అయితే ఎక్కువగా ఫ్రైకి అనమాట దాని బేస్ ఎక్కువ థిక్ లేదు సో ఫ్రైకి అయితే ఎక్కువ పనికిరాదు గ్రేవీస్ అయితే ఎక్కువ ప్రిపేర్ చేస్తుంటాను నేను సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నాకు తెలిసి ఈ వీడియో మీ అందరికీ కూడా యూస్ఫుల్ అనుకుంటున్నా ముఖ్యంగా మనకి రిక్వెస్ట్ పెట్టిన సబ్స్క్రైబర్స్కి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నాకు తెలిసినంతవరకు నేనైతే మంచి ప్రోడక్ట్స్ ఈ వీడియోలోని మీ అందరితో షేర్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకా మీకు ఇందులో ఏదైనా నచ్చితే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి లింక్స్ ద్వారా వెళ్ళి తీసుకోవచ్చు చెప్పాను కదా థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అయితే స్టెయిన్లెస్ స్టీల్ అన్ని కిచెన్ ప్రోడక్ట్స్ మీద ఆఫర్ నడుస్తుంది లింక్స్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్గా ఉంది బాయ్